హైదరాబాద్ నగరంలో 2 గంటల పాటు కురిసిన వర్షం బీభత్సాన్ని సృష్టించింది. నగరంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఇటు కుక్కట్పల్లి నుంచి అటు దిల్షుక్ నగర్ వరకు, ఇటు బంజారాహిల్స్ నుంచి సికింద్రాబాద్ వరకు భారీ వర్షం కురిసింది. హైదరాబాద్ నగరంలో 2 గంటల వ్యవధిలోనే 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా నాంపల్లిలో 10 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఆసిఫ్ నగర్లో 9 సెంటీమీటర్లు, ఖైరతాబాద్లో 7.5, అంబర్పేటలో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వాన అందుకుంది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. బేగం బజార్లో పలు షాపుల్లోకి నీరు చేరింది. రహదారిపైన వర్షపు నీరు సుడులు తిరిగింది. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయం కావడంతో వర్షానికి హైదరాబాద్ లో ట్రాఫిక్ చుక్కలు చూపించింది. లోతట్టు ప్రాంతాల్లో వాన నీరు చేరడంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాజేంద్ర నగర్ ఉప్పర్పల్లి 192 పిల్లర్ దగ్గర భారీగా వరద నీరు చేరింది. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్ ను నియంత్రిస్తున్నారు. అలాగే అంబర్పేట్ మూసారాంబాగ్ బ్రిడ్జ్ దగ్గర భారీగా వరద నీరు చేరింది. హైదరాబాద్ నగరంలో 2 గంటల పాటు కురిసిన వర్షం బీభత్సాన్ని సృష్టించింది. నగరంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఇటు కుక్కట్పల్లి నుంచి అటు దిల్షుక్ నగర్ వరకు, ఇటు బంజారాహిల్స్ నుంచి సికింద్రాబాద్ వరకు భారీ వర్షం కురిసింది. హైదరాబాద్ నగరంలో 2 గంటల వ్యవధిలోని 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా నాంపల్లిలో 10 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఆసిఫ్ నగర్లో 9 సెంటీమీటర్లు, ఖైరతాబాద్లో 7.5, అంబర్పేటలో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వాన అందుకుంది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. బేగం బజార్ పలు షాపుల్లోకి నీరు చేరింది. రహదారిపైన వర్షపు నీరు సుడులు తిరిగింది. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయం కావడంతో వర్షానికి హైదరాబాద్ లో ట్రాఫిక్ చుక్కలు చూపించింది. లోతట్టు ప్రాంతాల్లో వాన నీరు చేరడంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాజేంద్ర నగర్ ఉప్పర్పల్లి 192 పిల్లర్ దగ్గర భారీగా వరద నీరు చేరింది. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్ ను నియంత్రిస్తున్నారు. అలాగే అంబర్పేట మూసారాంబాగ్ బ్రిడ్జ్ దగ్గర భారీగా వరద నీరు చేరుకుంది.